హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు సండే మార్నింగ్ 7:30 అవుతుంది. ఏంటి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసానా అనుకుంటున్నారేమో. ఏం కాదండి, ఈరోజు ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాను. ఇంకొక ట్రావెల్ వ్లాగ్ మీ అందరికీ చూపించబోతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే హకోనే అనే ప్లేస్కి వెళ్తున్నాము. అదొక హిల్ స్టేషన్. సో ఇప్పుడు మాకు ఆటమ్ సీజన్ కాబట్టి ఆటమ్ లీవ్స్ చూడడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. జపాన్లో టూ ప్లేసెస్ ఉంటాయి మేముండే ఇటు సైడ్ అయితే కనుక, ఇంకోటి క్యోటో ఒసాకా అటు సైడ్ అయితే క్యోటో సైడ్ బాగుంటది. అండ్ మా సైడ్ అయితే కనుక టోక్యో ఇటు సైడ్ అయితే కనుక హకోనే అండ్ నిక్కో బాగుంటుంది. సో ఈ రోజు హకోనే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకు 2 అవర్స్ పడుతుంది జర్నీ. మేము అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం అనమాట. సో అది రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరిపోవడమే. యాక్చువల్గా ఈ హకోనేకి ఒక చిన్న మాకు ఒక మెమరీస్ కూడా ఉన్నాయి హకోనే ఈ ప్లే వెళ్లే ప్లేస్కి. ఏంటా అన్నది మీకు నేను చెప్తాను, వెళ్తూ వెళ్తూ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కాబట్టి నేను ఎక్కువగా కారులో ఉన్న వీడియోస్ మోస్ట్లీ తీయను అని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్నెస్ కూడా నేను చూడాలి కదా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, వీడియోని అయితే మిస్ అవ్వద్దు, చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సరే అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలుస్తాను. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు మేము కార్లో వెళ్తున్నాము, లేదంటే కనుక మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా వెళ్ళొచ్చు. ప్రస్తుత పరిస్థితి బట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత సేఫ్ కాదు కాబట్టి మేమైతే కార్లో వెళ్తున్నాము. ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. అక్కడ మనకి పాస్ ఉంటుందండి, అంటే ఒదావరా అనే ప్లేస్ దగ్గర నుంచి మనకి పైకి ఉంటుంది. ఇదంతా హిల్ స్టేషన్ అనమాట. సో అక్కడ 2 డేస్ పాస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే కేబుల్ కారు, రోప్ వే అవన్నీ ఉంటాయి. సో అది అప్ పైకి వెళ్ళి కిందకి వచ్చే వరకు పాస్ ఉంటుంది. మనం 1 డే పాస్ తీసుకోవచ్చు, లేదంటే 2 డేస్ పాస్ తీసుకోవచ్చు, ఇలా ఉంటుంది అనమాట. 2 దగ్గర అనుకోండి మనకి హాఫ్ ప్లేస్ హాఫ్ వరకు మనం ఒకరోజు కవర్ చేసి నెక్స్ట్ డే ఇంకొక హాఫ్ కవర్ చేయొచ్చు, మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసి. లేదంటే అక్కడ స్టే చేస్తారు చాలామంది. మేమైతే కనుక 1 డే పాస్ తీసుకున్నాం, దట్టు కార్లో వెళ్తున్నాము. అది ఈ ప్లేస్ ఏంటంటే ఆటమ్ సీజన్ ది బెస్ట్ సీజన్ టు విజిట్ అని చెప్పొచ్చు. ఆటమ్ లీవ్స్ కలర్ చేంజ్ చూడాలి అనుకుంటే కనుక ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఇదొకటి నిక్కో అనే ప్లేస్. మీరు టోక్యోలో ఉన్నా సరే అండ్ కనగావా ప్రిఫెక్చర్లో ఉన్నా సరే, చిబా ప్రిఫెక్చర్లో ఉన్నా సరే, మీరు ఇటువైపు ఏదైనా ఆటమ్ లీవ్స్ చూడాలి అనుకుంటున్నట్టయితే కనుక ఈ ప్లేస్ అనేది చాలా చాలా బెస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. యాక్చువల్గా నేను వీడియోలో చెప్పాను నాకు ఈ ప్లేస్తో మంచి మెమరీస్ ఉన్నాయి అని. ఏంటంటే ఫస్ట్ నేను జపాన్ వచ్చాక ఫస్ట్ ట్రిప్ అక్కడికి వెళ్ళింది అదేనండి. ఇది నేను వెళ్తున్నది 2nd టైం అనమాట. యాక్చువల్గా అక్కడ షిప్ అదంతా ఉంటుంది. లాస్ట్ టైం మేము ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు క్లౌడీగా ఉండడం వల్ల షిప్ అది క్లోజ్ చేసేసారు. సో మేము అటువైపు అంతా చూడలేదు, ఒక లెవెల్ వరకు చూసి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఆఫ్టర్ 7 ఇయర్స్ అంటే పిల్లలు పుట్టాక మళ్ళీ వెళ్తున్నాం అక్కడికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఈరోజు అయినా సరే ఈరోజు చాలా బాగుంది వెదర్, కంపల్సరీగా మొత్తం అంతా కవర్ చేసి వద్దాము అని అయితే అనుకుంటున్నాము. మేము వచ్చినప్పటికీ జపనీస్ కూడా అంత రాదు, సో అంత కొత్త కొత్తగా ఉండేది. సో మేమేం చూసినా మాకు ఎంత ఎంజాయ్మెంట్ అనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది, ఏ మళ్ళీ హక్కోనే వెళ్తున్నామా అని. చాలా చాలా బాగుంటుంది ఈ ట్రిప్ మాత్రం. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, కంపల్సరీగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మీకు ఇటువైపు చూస్తుంటే ఒక హిల్లా కనిపిస్తుంది, పైన వైట్గా కనిపిస్తుంది చూసారా, అదంతా స్నో. అదేంటంటే మౌంట్ ఫుజీ మౌంటైన్ అనమాట. సో జపాన్కి ఫేమస్ మౌంటైన్ అండ్ హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ జపాన్. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తుంటే మీకు ఎక్కువగా కలర్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. దగ్గరగా ఇంకా దగ్గరికి రీచ్ అయిపోతున్నాము. సో మేమైతే రీచ్ అయిపోయాము, కార్ పార్క్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము ఒక స్పాట్కి వచ్చి పెట్టామండి, కార్ అయితే పార్క్ చేస్తున్నాము. ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా హిల్ అంతా క్లైమ్ చేయాలి. ఐ మీన్ క్లైమ్ చేయడం అంటే కాళ్ళతో కాదు, ఇక్కడ నుంచి రోప్ వే ఉంటుంది, ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయన్నమాట, షిప్ ఉంటుంది ఇలా. సో ఇక్కడైతే కార్ పార్క్ చేసాము, చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. కార్ పార్క్ చేశాక మీ అందరికీ చూపిస్తున్న సరౌండింగ్స్. మేము ఈ ప్లేస్ని సోన్జోన్ అంటారు. సో సోన్జోన్లో కార్ పార్క్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ మాతో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో వాళ్ళు మేము కలిసి అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సోన్జోన్ ఇక్కడే పాస్ తీసుకున్నాము, ఇక్కడ నుంచి 2 అండ్ 3 తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము కార్లో వచ్చాము. కార్లో రావడం వల్ల కార్ ఇక్కడ సోన్జాన్ అనే ప్లేస్ దగ్గర పార్క్ చేసాము. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తే కింద ఉదవరా అని ఉంటుంది, ఉదవరా నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ అలా ఉంటాయన్నమాట, అవన్నీ తీసుకుని పైకి రావాలి.
సో కార్లో వస్తే డైరెక్ట్గా సోన్ జోన్ దగ్గర పార్క్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కేబుల్ కార్ తీసుకుని ఇంకా పైకి వెళ్ళాలి. సో అది ఇక్కడ నుంచి లెవెల్స్ ఉంటాయి అన్నమాట, కేబుల్ కారు, రోప్వే, స్కై ఇంకా చాలా ఉంటాయి, చూపిస్తా. సో వ్యూ సూపర్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో, ఎల్లో, రెడ్, అన్ని గ్రీన్, అన్ని మిక్సప్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది హిల్ పైనుంచి చూస్తుంటే. సో ఇప్పుడు మేము సోన్ జోన్ దగ్గర స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు రోప్వే తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇదే పాస్ అంటే, మీకు చెప్పాను కదా మేము వన్ డే టికెట్ తీసుకున్నాము. ఈవెన్ 6 ఇయర్స్ అబోవ్ అయితే కనుక వాళ్ళకి హాఫ్ ప్రైజ్ ఉంటుంది, సహస్రకి. మా ఇద్దరికి ఫుల్ ప్రైజ్, సహస్రకి హాఫ్ ప్రైజ్ ఉంటుంది. సో అది చూస్తున్నారా, మేము పైకి వచ్చాము రోప్వే దగ్గరికి. రోప్వే దగ్గరికి రాగానే ఇక్కడ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కింద మీకు రైల్వే ట్రాక్స్ కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్స్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసినట్టయితే కింద నుంచి మీరు ఈ ప్లేస్కి వచ్చి, ఇక్కడ నుంచి ఏంటంటే రోప్వే తీసుకుని ఒవాకుదాని అనే ప్లేస్కి వెళ్ళాలి. ఒవాకుదాని అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అక్కడ ఏంటంటే వాల్కెనో ఉంటుంది. ఇప్పుడు మనం రోప్వే తీసుకుని వెళ్తున్నాము. టికెట్స్ చూసారా, స్కాన్ చేసుకున్నారు, చేతులకు గ్లౌజెస్ వేసుకున్నారు, చాలామంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి, ఆటమ్ సీజన్. సో జపాన్లో కేసెస్ అసలు లేవా అని మీరు అనుకోవచ్చు, చాలా అయితే పెరుగుతున్నాయి. బట్ ఎన్ని రోజులనే అందరూ ఇంట్లో ఉండిపోతారు చెప్పండి. సో అది మా ఛాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా మేము ఎక్కేస్తున్నాము. టోటల్గా మేము 3 ఫ్యామిలీస్ అయ్యాము, ఒక జాపనీస్ ఫ్యామిలీ కూడా మాతో పాటు ఎక్కారు. చూస్తున్నారు కదా మేము ఒవాకుదాని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి రోప్వేలో 15 to 17 minutes పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనం కార్లో వచ్చినట్టయితే మనకి ఇదంతా ఈ రోప్వే ఇవన్నీ ఎక్కాలి అని మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మనకి రోడ్ రూట్ కూడా ఉంటుందన్నమాట. సో రోడ్ మీద కార్లో వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ స్టాప్ దగ్గర మనం కార్ పార్క్ చేసేసి ఆ స్పాట్ కూడా మనం చూసుకోవచ్చు, అలా కూడా ఉంటుంది. బట్ మనం ఏంటంటే రోప్వే ఇవన్నీ చూస్తే మనం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కలర్స్ చూడడానికే మనం వచ్చాం కాబట్టి మెయిన్గా. సో ఒక స్పాట్ దగ్గర కార్ పెట్టేసి రోప్వే కానీ షిప్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఇంకా పైకి వచ్చాము. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఆ వెనక నుంచి వచ్చిందంతా మీకు చూపిస్తున్నాను. సో అది మీరు ఇక్కడికి వచ్చాక ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఒవాకుదానికి రీచ్ అయిపోతున్నాము అని తెలుస్తుంది చూడండి. ఇక్కడంతా వాల్కెనో కనిపిస్తుంది, ఇదంతా వాల్కెనో అనమాట. ఒవాకుదాని స్పెషల్ ఏంటో మీకు ముందు ముందు చెప్తాను, బట్ ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది వాల్కెనోస్ కింద మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ అని ఉంటాయి. ఆన్సెన్ అనేది జపాన్లో ఫేమస్ అనమాట, హాట్ వాటర్ స్ప్రింగ్ బాత్ అంటారు. సో ఓవరాల్ జపాన్ మొత్తం ఇక్కడి నుంచి హాట్ వాటర్ అనేది వెళ్తుందంట. సో ఏంటంటే అది కూడా న్యాచురల్గా ఇక్కడ హాట్ వాటర్ అన్ని ఆన్సన్కి వెళ్తుందంట, జపాన్ టోటల్, ఓవరాల్ జపాన్కి. సో ఇక్కడ నుంచి వెళ్ళటం వల్ల ఈ స్పాట్ అనేది చాలా చాలా ఫేమస్, ఒవాకుదాని అనేది. సో ఇదంతా చూస్తున్నారు కదా అదంతా వాల్కెనో అండి. నెక్స్ట్ ఏంటంటే ఇదేమి యాక్టివ్ వాల్కెనో కాదు, సో నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ కూడా ఉంది, బ్లాక్ ఎగ్, కురో తమాగో అంటారు. కురో అంటే బ్లాక్, అండ్ తమాగో అంటే ఎగ్ అనమాట, బ్లాక్ ఎగ్ అంటారు. బ్లాక్ ఎగ్ ఏంటంటే మనకి ఈ హాట్ స్ప్రింగ్స్ వాటర్లో బాయిల్ చేస్తారు. నార్మల్ మన హెన్ నుంచి వచ్చే ఎగ్గే హాట్ స్ప్రింగ్ నుంచి బాయిల్ చేసి ఆ వాటర్లో ఉండే సల్ఫర్ ఏంటంటే ఆ ఎగ్ని బ్లాక్గా చార్కోల్ కలర్లోకి టర్న్ చేస్తుంది. ఆ ఎగ్ తిన్నట్టయితే ఇక్కడ 7 ఇయర్స్ మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని వీళ్ళ జాపనీస్ నమ్మకం. కంపల్సరిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే బ్లాక్ ఎగ్ తింటారు. ఒక బ్లాక్ ఎగ్ ఏంటంటే 7 ఇయర్స్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని. జపాన్లో లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు అని వాళ్ళ నమ్మకం అది.
సో మేమైతే కనుక బ్లాక్ ఎగ్ తినలేదు, ఎందుకంటే ఆ రోజే మాకు దీపావళి అమావాస్య కూడా పడింది. అండ్ ఆ రోజు మధ్యాహ్నం నుంచే మన కార్తీక మాసం కూడా పడుతుంది. సో కార్తీక మాసంలో అయితే మేము తినము, బట్ మీకు బ్లాక్ ఎగ్ ఎలా ఉంటుంది ఏంటనైతే చూపిస్తాను. సో ఓవాకు దాని అయితే రీచ్ అయిపోయాము, ఇంకా బయటకు వెళ్తున్నాము, పదండి. సో చూసారు కదా ఒవాకు దాన్ని రీచ్ అయిపోయాము. చూసారా 1044 మీటర్స్ పైన ఉన్నాము సీ లెవెల్ పైన. సో మొత్తం అంతా ఇది వాల్కెనో. ఇక్కడ ఏంటంటే ఒక ఒక ఎగ్ మాడిపోతుంది చూసారా, ఆ స్మెల్ కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడే ఎగ్స్ బాయిల్ చేస్తారు కాబట్టి హాట్ స్ప్రింగ్ వాటర్లో. సో అది, అండ్ ఇది ఏంటంటే మస్ట్ కంపల్సరీగా వచ్చే వాళ్ళు అయితే ఈ ప్లేస్ అయితే కంపల్సరీగా చూడండి. ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది అని చెప్పాను కదా, ఇదంతా న్యాచురల్గా అండి, న్యాచురల్గా హాట్ వాటర్ ఇక్కడి నుంచి అన్ని ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. టోటల్ ఓవరాల్ జపాన్కి అంటే ఆన్ సెన్స్కి హాట్ వాటర్ స్ప్రింగ్ బాత్ ఇక్కడ ఫేమస్ కదా అక్కడికి. సో చూడండి వ్యూ ఎంత బాగుందో. బ్లాక్ ఎగ్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తాను నెక్స్ట్. ఈ బ్లాక్ ఎగ్ ఏంటంటే జాపనీస్కి నమ్మకం అన్నమాట. ఏంటి అంటే ఈ బ్లాక్ ఎగ్ తింటే కనుక 7 ఇయర్స్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని. సో అది యాక్చువల్గా ఏంటంటే దీపావళి అమావాస్య అండ్ కార్తీక మాసం కాబట్టి మ్యాక్సిమం తినం. సో ఇప్పుడు అక్కడ బ్లాక్ ఎగ్ చూపించడానికి అయితే వెళ్తాను, పదండి పదండి. ఇక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది చూసారా ఒక బ్లాక్ బిల్డింగ్, అక్కడ ఏంటంటే బ్లాక్ ఎగ్ సేల్ చేస్తారు. అండ్ చిన్న షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ చేసుకోవాలి ఎవరికైనా గిఫ్ట్స్ కొనాలి ఇక్కడ నుంచి అంటే కనుక కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటి ఇంతమంది లైన్ ఫామ్ చేశారు అనుకుంటున్నారేమో, ఇక్కడ యాక్చువల్గా ఒక బ్లాక్ ఎగ్ ఉంది పెద్దది, అంటే రియల్ ఎగ్ కాదు, అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి. సో అందరు నిల్చున్నారు. జాపనీస్ ఏంటంటే ఎక్కువగా క్యూ సిస్టమ్ అనేది ఫాలో అవుతారనమాట. సో వాళ్ళకి చాలా చాలా డిసిప్లైన్ అని మీకు తెలుసు కదా. సో అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడ లైన్ కట్టేస్తూ ఉంటారు, ఎక్కువ మంది ఉండేటప్పుడు తోసుకుని మాత్రం వెళ్ళరు. చూసారా సహస్ర పైకి మరీ ఫోటో తీసేసుకుంటుంది. సో ఇక్కడ కొంచెంసేపు ఫొటోస్ తీసుకుని ఇంకా లోపలికి షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాను, పదండి లోపల ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ ఏంటంటే బ్లాక్ ఎగ్స్ సింగిల్గా అమ్మరు, సో ఒక్కొక్కటి ప్యాకెట్స్లో అమ్ముతారనమాట. ఈ ప్యాకెట్స్ ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ మినిమం 500 yen ఉంటుంది. అండ్ మనం గిఫ్ట్ ఎవరికైనా తీసుకువెళ్ళాలి ఆ బ్లాక్ ఎగ్ అన్నా సరే మనకి ఇక్కడ అమ్ముతున్నారు, సో దట్ ఆ ప్యాకెట్ కొనుక్కొని మనం కూడా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. సో చాలా చాలా రష్గా ఉంది షాప్లో, చూస్తున్నారు కదా ఇవే బ్లాక్ ఎగ్స్. మేము ఎలాగో తినం కాబట్టి మాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ అనమాట, వాళ్ళు కూడా తినరు. సో అందుకని చెప్పేసి మేము తినము వాళ్ళే తినరు కాబట్టి కొనలేదు, బట్ అట్లీస్ట్ మీకు కవర్ చూపించాను. అండ్ తర్వాత ముందు ముందు నేను ఒక జాపనీస్ తింటుంటే వాళ్ళని అడిగాను అనమాట చూపించండి అని చెప్పి. సో వాళ్ళు చూపించారు, చూపిస్తాను పదండి. అయితే చూసారా ఇవన్నీ కూడా గిఫ్ట్స్ అనమాట, గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఉన్నాయి, బ్లాక్ ఎగ్స్ ఉంటాయి అందులో. సో ఇక్కడ ఏంటంటే ఆల్మండ్ చాక్లెట్, హకోనే బ్లాక్ ఎగ్ చాక్లెట్ అని కూడా ఉంది. సో ఇలా చాక్లెట్స్ కూడా సేల్ చేస్తున్నారు. నేనైతే షాపింగ్ నుంచి బయటకు వచ్చేసాను, బయటకు రాగానే అందరూ ఏంటంటే ఇక్కడ కూర్చుని బ్లాక్ ఎగ్స్ కొనుక్కుని ఇక్కడే కూర్చుని తింటున్నారన్నమాట. సో అక్కడే ఇంకా ఏంటంటే అది నార్మల్ ఎగ్గే, ఎగ్గనే వాళ్ళు హాట్ వాటర్ స్ప్రింగ్లో బాయిల్ చేయడం వల్ల వాటర్లో ఉండే సల్ఫర్ వల్ల
అదేంటంటే బ్లాక్ కలర్ చార్కోల్ కలర్లోకి మారింది. సో అందుకనే దాన్ని బ్లాక్ ఎగ్ అంటారు. ఇక్కడ కూడా నేను బయటకు రాగానే ఇక్కడ కూడా ఒక ఎగ్ లాంటిది ఉంది, అక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే నేను సర్ప్రైజ్ అయ్యింది, అసలు మౌంట్ ఫుజీ మౌంటైన్ మీకు చెప్పాను కదా ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో చూస్తున్నారా మీకు దూరంగా ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, దాని మీద స్నో ఉంది. మీకు వచ్చేటప్పుడు రూట్లో కూడా మీకు చూపించాను, అదే మౌంట్ ఫుజీ, హైయెస్ట్ మౌంటైన్ ఇన్ జపాన్. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మౌంట్ ఫుజీ ఫేమస్ మౌంటైన్ అనమాట. సో దీని గురించి నేను చెప్తాను తర్వాత. సో ఇక్కడ నుంచి ఎంత విజిబుల్గా ఉందంటే మౌంట్ ఫుజీ చాలా విజిబుల్గా ఉంది. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ జపాన్ మౌంట్ ఫుజీ. సో జాపనీస్కి వాళ్ళ బుద్ధిజం బట్టి అక్కడ వాళ్ళ బ్యాక్ సైడ్ దేవుడు ఉంటారు అని నమ్ముతారు. అండ్ మౌంట్ ఫుజీ ఓ చాలా బ్యూటిఫుల్ మౌంటైన్ చూపిస్తాను చూడండి. ఇంకా వచ్చేస్తున్నప్పుడు అక్కడ జాపనీస్ బ్లాక్ ఎగ్స్ తింటుంటే నేను వాళ్ళని అడిగాను ఒకసారి చూపించండి అని, మీ అందరికీ క్లియర్గా చూపిద్దామని. చూసారా బ్లాక్ ఎగ్ ఎలా ఉందో, ఇలా ఉంటుందన్నమాట. అదంతా షెల్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాము, తోగెందాయ్ అని, అక్కడ అసాహి లేక్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తాము, మళ్ళీ మేము రోప్ వే తీసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే బాగా విండీగా ఉండడం వల్ల నా వాయిస్ ఏంటంటే అసలు క్లియర్గా లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఉన్నాము అషి లేక్ మీద క్రూజ్లో. ఇప్పుడు ఈ క్రూజ్ మీద మనం ఇంకొక ఎండ్కి వెళ్తాము. సో ఈ వీడియో ఏంటంటే నేను కంటిన్యూషన్ వీడియో ఇంకొక పార్ట్ పెడతాను. ఈ వీడియోకి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. వీడియో చాలా లెంగ్తి అయిపోవడం వల్ల ఇక్కడితో అయితే ఈ పార్ట్ని ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ క్రూజ్ మీద జర్నీ అండ్ క్రూజ్ జర్నీ చేశాక అటువైపు ఏముంటుంది అన్నీ కవర్ చేశాను. ఆ వీడియో అయితే త్వరలోనే పెట్టేస్తాను. ఈ వీడియో పార్ట్1 హకోనే పార్ట్1 మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి, రేష్మా అండర్ స్కోర్ ఛానల్ అండర్ స్కోర్ జపాన్. సో నా అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు.